రాణాకు క్లాస్ పీకినటువంటి హీరో సూర్య, స్టేజ్ పైన క్లారిటీ ఇచ్చినటువంటి బలాల దేవుడు, తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇటీవల జై భీమ్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నటన పరంగానూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో ఈటీ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంలో ఈటీ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు రానా దగ్గుబాటి, సత్యరాజ్, చిత్రదర్శకుడు పాండిరాజ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో రానా మాట్లాడుతూ సూర్యతో జరిగినటువంటి ఓ ఆసక్తి ఘటనను షేర్ చేసుకున్నారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ, నేను సూర్య గారికి పీతామగన్ సినిమా నుంచి పెద్ద అభిమాని. అప్పుడు ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత నేను యాక్టర్ అయిన తర్వాత నా సినిమాను ఎయిటింగ్ రూమ్ లో ఆయన చూశారు. ఆ తర్వాత నన్ను కారులో ఎక్కించుకుని 4 గంటల పాటు హైదరాబాద్ లోని రోడ్లపై తిప్పుతూ, బాబు నువ్వు చేసేది యాక్టింగ్ కాదు, ఏదో తట్టి మేనేజ్ చేస్తున్నావు అంటూ 4 గంటల పాటు క్లాస్ పీకారు. అలా ఆ రోజు ఆయన క్లాస్ పీకడం కారణంగానే నేను ఈ రోజున బల్లాల దేవుడిగా, డానియల్ శేఖర్ గా మీ ముందు నిలబడగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు రానా. అయితే రానా ఈ విషయాన్ని చెబుతున్న సమయంలో సూర్య వద్దని వారించాడు. కానీ రానా సూర్య మాటలు పట్టించుకోకుండా మొత్తం విషయాన్ని బయటపెట్టేశాడు. అంటే రానా మొదటి సినిమా అప్పుడు 10 ఏళ్ల క్రితం అనుకుంటా తను చేసినటువంటి యాక్టింగ్ పై సూర్య తన కారులో ఎక్కించుకుని క్లాస్ పీకిన విధానాన్ని ఫన్నీగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు రానా.